ఎలా పోటీ
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా గత 25 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. 144 సెక్షన్ సెక్షన్ 30 పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రజలెవరూ కూడా ఈ తుగ్గలక పరిపాలన విశ్వసించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏ కార్యక్రమం చేపట్టినా సరే నువ్వు ఎంత అణిచివేసినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కార్యకర్తలు కానీ తప్పుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు మేము చేపడతానే ఉంటాం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని మించినోడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉంది. 10 రోజుల క్రితం వెళ్ళినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మూసేసి ఉంది, తాళాలు వేసేసారు. పాపం కిరిసేర్సులు గౌతమ్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంచిదే బాగుందని. మీరు చూసే ఉంటారు మీడియాలో. మొన్న నిన్నగా మొన్న వెళ్తే కనీసం 300-400 మంది పిల్లలు 400 మంది పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు. మీరు చూసి ఉంటారు విజువల్స్ మేము వెళ్ళింది. స్కిల్ డెవలప్మెంట్ ఫీమేల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి ప్రధానమంత్రి గారు బోర్డు పెట్టారు. ఎంత దారుణమో చూడండి. కొన్ని ఎక్విప్మెంట్ కూడా తీసేయటం జరిగింది. మేము ఆంధ్ర యూనివర్సిటీలోకి వెళ్ళకూడదట. అదేటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు ఆంధ్ర యూనివర్సిటీలోకి, ఎమ్మెల్యే ఏటి నాయకులు ఏటి, ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు ఆంధ్ర యూనివర్సిటీలో. నువ్వే ఎవడో ఆపడానికి ఆబే హక్కు నీకెక్కడ ఉంది? నీ బాబుగారు సొమ్మ రాష్ట్రమేమో జగన్మోహన్ రెడ్డిదిను ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి బాబుగారు సొమ్మ వాళ్ళ తాత జాగీరా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బోర్డు మార్చారు. 300-400 మంది పిల్లలు లోపల ఉన్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సుమారు 300,000 మంది ట్రైనింగ్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాల్లో. 80,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు చెబుతున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్లనే మేము బాగుపడ్డాం, చంద్రబాబు నాయుడు గారి వల్ల బాగుపడ్డామని. నువ్వు బోర్డు మార్చేసినంత మాత్రాన ప్రజలున్న అక్కడ చదువుకున్న పిల్లలు మర్చిపోరు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కడిగిన ముచ్చులా బయటకు వస్తారు, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఎలాగుందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ని పూర్వకాలంలో మనం చూడలేదు, చదువుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం మహమ్మద్ బిన్ తుగ్లక్ని, సైకో జగన్మోహన్ రెడ్డిని. ఆంధ్ర యూనివర్సిటీలో చెట్లేటండి, హెలికాప్టర్ మీద వెళ్తుంటే దిక్కుమాలినోడు కింద ట్రాఫిక్ కావటం ఏంటి, కింద పరదాలు కడతామండి, కింద చెట్లు కొట్టేటువంటి సెక్యూరిటీ పర్పస్. ప్రధాన ముఖ్యమంత్రులు వస్తే చెట్లు కొట్టేస్తారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఇవన్నీ గతంలో ముఖ్యమంత్రులు రాలేదా, ప్రధానమంత్రులు రాలేదా? ఏంటి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఆ చెట్లు కూడా కొట్టేజీలు కూడా అమ్ము దొబ్బారు. అందరూనేమో చెట్లు నాటండి పర్యావరణాన్ని రక్షించండి అంటే ఆంధ్ర యూనివర్సిటీ రివర్సల్, అంటే జగన్మోహన్ రెడ్డి తగ్గట్టు ప్రసాద్ రెడ్డి కూడా రివర్స్ పరిపాలన. అది
చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చే వరకు కూడా మేము చేస్తూనే ఉంటాం.